Shri Gurubhyo Namaha, Shri Matre Namaha. Sanatana Bharatiya Samskriti Sampradayanni Prati Okkariki Andajese Prayatname Ma Joshi TV Prayatna. Chala mandi nannu oka prashna adugutuntaru. Guru garu, Jyotishyam anedi kevalam Hindulakena. అసలు ఈ జ్యోతిష్యం అంటే ఈ జ్యోతిష్యం పాటించని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కదా. అసలు జ్యోతిష్యం ఏ మతానికి సంబంధించింది? దానికి నేను మీ అందరు కూడా ఒక సమాధానం చెప్తున్నా. సూర్యుడిది ఏ కులం, సూర్యుడిది ఏ మతం, చంద్రుడిది ఏ కులం ఉంది, గ్రహ నక్షత్రాదుల్ని ఆధారంగా చేసుకొని మన ఋషులు ప్రాచీన కాలంలో రచించినటువంటి శాస్త్ర గ్రంథం ఇది. ఇది జ్యోతిష్ శాస్త్రం. దీనికి కులము మతము భేదాలు లేవు, కేవలం ప్రాంతీయ భేదాలు మాత్రమే. అందుకోసమే 18 మంది జ్యోతిష్ శాస్త్ర ప్రవక్తలు, అందులోపల రోమక మహర్షి అని ఉన్నాడు. రోమక మహర్షి ఏవైతే చెప్పాడో ఆ రోమహర్షి చెప్పినటువంటి విధి విధానాన్ని ఫాలో అయ్యి ఇవాళ రోమన్స్, క్యాథలిక్స్, అదేవిధంగా జైమిని మహర్షి సంబంధించిన సూత్రాలు ఉన్నాయి, జైమిని సూత్రాలు, అవి ఇవాళ జపనీసు అవే పాటిస్తున్నారు. తర్వాత చ్యవన మహర్షి, చైనీసు, ఇవన్నీ కూడా చ్యవన మహర్షికి సంబంధించినవి. ఇలా లౌమశ పౌలిషశ్చైవ చ్యవనో యవనో భృగుః, యవనులు అంటే క్యాథలిక్స్. సో ఇలా ప్రపంచవ్యాప్తంగా మన ఋషులు రాసినటువంటి గ్రంథాలని ఫాలో అవుతున్నారు. కాకపోతే వాటికి ఇప్పుడు కాలక్రమేణ వేరే పేర్లు వచ్చాయి, కానీ ప్రపంచవ్యాప్తంగా మొదలు ప్రారంభమైంది విజ్ఞానంతో. ఆ విజ్ఞానాన్ని పరిశోధించింది ఋషులు. ఆ ఋషులు వాళ్ళ యొక్క వంశ పారంపర్యాన్ని అక్కడక్కడక్కడక్కడ వాళ్ళు ఎలాబరేట్ చేశారు. అక్కడ ఈ విస్తృతమైనటువంటి సమయం లోపల వారి వారి ఆచార విచారాలు అలా ముందుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళ నా దృష్టిలో ముస్లింలైనా క్రిస్టియన్స్ అయినా ఎవరైనా సరే, ఏ మతస్థులైనా, చైనీయులైనా జపనీస్ అయినా, అందరికీ కూడా ప్రాచీన విజ్ఞానము మన ఋషి పరంపర నుంచే జరిగింది. మనం ఒక్క హిస్టరీని కనుక చూస్తే కనుక హిస్టరీలో బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పుట్టక మునుపు నుంచే 10,000 సంవత్సరాలకు మునిపే విజ్ఞానం అనేది ఉంది. ఆ విజ్ఞానము భారతదేశంలో పుట్టింది అనేది 100% అందరూ ఒప్పుకుంటారు. కానీ మన దగ్గర పుట్టింది అని చెప్పి మనం జబ్బలు కొట్టుకోవడం వేస్ట్. మనం దాన్ని సాధించి ఇంకా చూపించాలి. మనం చేస్తున్న తప్ప ఏంటంటే మేము భారతీయులం, గొప్పలం, గొప్పలం అనుకుంటూ ఉండడం తప్ప ఏమీ లేదు. మీకు విషయం తెలుసా, ఐక్యరాజ్య సమితిలో భారతీయులకు సీట్ ఎక్కడుంది తెలుసా? ఎక్కడో వెనక మూలన ఒక 2 కుర్చీలు ఉంటాయి. ఎస్, నా మిత్రుడు ఒకతను ఐక్యరాజ్య సమితిలో వేద పారాయణ చేయడానికి అమెరికా నుంచి వెళ్ళాడు. అతను అక్కడ అతను చెప్పాడు, జోషి మన ఇండియన్స్ మనం గొప్ప గొప్ప అనుకుంటాం, కానీ ఐక్యరాజ్య సమితిలో మన విలువ ఎంతో అక్కడ తెలిసిపోయింది మాకు అని చెప్పేసి. అంటే ఇక్కడ మన విలువ ఏంటిది, ఎవరో ఒకరు చూపిస్తే మన విలువ ఉండడం లేకపోవడం అది వేరేతనం. కాకపోతే ఏంటంటే ఈ కులము మతము భేదము, ఈ ఆచార విచారాలు ఇవన్నీ కూడా మనల్ని మనం ఉన్నతంగా చేసుకోవడానికి కావాలి, కానీ మనల్ని మనం దిగజార్చుకోవడానికి ఇవి సరికావు అనేది నా ఆలోచన. ఎందుకోసమంటే కష్టాలు ఒక కులం వాడికో రావు, కష్టాలు ఒక మతం వాడికే రావు. సో కష్టాలు, దుఃఖాలు, బాధలు, సంతోషము, సుఖము, ఆనందము, ఈర్ష, ద్వేషము, అసూయ, లాభము, నష్టము, కోరికలు, ఆశలు, ఇవి ప్రతి మానవునికి సహజం. సో వాటికి కులాలు మతాలు మీరు ఆపాదించకండి. నా దగ్గరికి కొంతమంది క్రిస్టియన్స్ కూడా వస్తారు, వాళ్ళ జాతకం బాగలేకనో, వాళ్ళ అవసరాలు తీరకనో, వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి. ముస్లిమ్స్ కూడా వస్తారు, ఈవెన్ జైన్స్ కూడా వస్తారు, ప్రపంచవ్యాప్తంగా చాలామంది వస్తారు. ఈవెన్ నాకు చైనా నుంచి కూడా ఒకతను నా వీడియోస్ చూసి, అక్కడ మన ఎంప్లాయీ ఎవరో తెలుగుతను పనిచేస్తున్నాడు, ఈజ్ ద బెస్ట్ ఆస్ట్రాలజర్ అని చెప్తే చైనా నుంచి కూడా కాల్ వచ్చింది నాకు.
బట్ నేను ఆయనతో కన్వర్సేషన్ ఏంటంటే ఆ అబ్బాయి ద్వారా నేను కన్వర్సేషన్ చేయడం జరిగింది. తర్వాత ఉక్రెయిన్ కంట్రీ నుంచి, వేరే వేరే అబూదాబీ కంట్రీస్ నుంచి కూడా వాళ్ళ హోటల్స్ చూడడానికి, వాసు చూడడానికి చాలామంది పిలుస్తూ ఉంటారు. నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ప్రాంతీయ భేదము అని అంటే ఏంటంటే అక్కడక్కడ వ్యవహారం అంటే అక్కడ యొక్క వాతావరణ స్థితిగతిని బట్టి జ్యోతిష్శాస్త్రంలో కొంచెం మార్పులు ఉంటాయి. కానీ అంటే అక్కడ సూర్యుడు ఉదయిస్తున్నది, అస్తమిస్తున్నది, దాన్ని బట్టి వాతావరణ విశేషాల బట్టి జ్యోతిష్శాస్త్రంలో కాస్త మార్పులు ఉంటాయి. ఎందుకోసం అంటే వాస్తుశాస్త్రం కనుక చూస్తే కనుక పూణేలో ఇండ్లు చాలా వెరైటీగా కడతారు, అపార్ట్మెంట్లు. అదే మన హైదరాబాద్లో అట్లా కట్ట, మన హైదరాబాద్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లాట్లన్నీ చూస్తే సరిపోతుంది, పైన టాప్ ఫ్లోర్లో ఫ్లాట్ అట్లాగే ఉంటుంది, పెద్ద చేంజెస్ ఏముండవు, అన్నీ ఒకే మోడల్లో కడతారు. పూణేలో అట్లా ఉండదు, వాళ్ళు క్యూబ్ టైప్లో కడతారు వాళ్ళు. అంటే వీళ్ళకి ఇక్కడ బాల్కొని వచ్చిందంటే ఇంకోళ్ళకి పైన ఫ్లోర్ వాళ్ళకి వేరే చోట బాల్కొని వస్తుంది. సో అంటే ఒక ఫ్లోర్కి ఇంకో ఫ్లోర్కి పైప్ లైఫ్ అంటే ఆడ్ నెంబర్లో అన్నీ ఒకే విధంగా ఉంటుంది. 1, 3, 5, 7 ఇవన్నీ కూడా 9 ఇవన్నీ ఒకే మోడల్లో ఉంటాయి. తర్వాత 2, 4 ఈవెన్ నెంబర్లు ఒకటి ఉంటుంది. మహారాష్ట్రలో ఆడ్ నెంబర్లు ఈవెన్ నెంబర్స్ని చాలా బిలీవ్ చేస్తారు. సో అక్కడ యొక్క పద్ధతులు వేరు, అమెరికాలో ఉండేటువంటి వాస్తుశాస్త్ర పద్ధతులు వేరు. సో కాలానుగుణంగా ప్రాంతానుగుణంగా జ్యోతిష్శాస్త్రంలో కొన్ని క్యాలిక్యులేషన్స్ డిఫరెన్సేషన్ వస్తాయి, కానీ జ్యోతిష్శాస్త్రం మాత్రం ప్రతి మనిషికి అందరికీ ఒకే విధంగా సమానంగా క్యాలిక్యులేషన్ ఇస్తుంది, సమాధానం ఇస్తుంది. ప్రతి ఒక్కరి భవిష్యత్తు తెలియజేసుకోవాలి అంటే కనుక జ్యోతిష్శాస్త్రం అనేది ఒక అద్భుతమైనటువంటి మనకి ఒక ఆయుధం అని చెప్పవచ్చు, ఒక సాధనం అని చెప్పవచ్చు. ఎందుకోసం అంటే ఈ కాలంలో ప్రతి మనిషికి ఏం చెయ్యాలి, అసలు తాను ఎందుకు పుట్టాను, తన యొక్క భవిష్యత్తు ఏంటిది, ఇది ఇలాగే వెళ్ళాన్నా, నేను ఎందుకు పుట్టాను, నా లక్ష్యం ఏంటిది, మా నాన్న పని చేశాడని నేను ఇదే పని చెయ్యాన్నా. కొంతమంది క్రియేటివిటీ ఉంటుంది కానీ వాళ్ళు లక్ష్యం సాధించుకోలేరు. ఇలా ఎంతోమందికి ఎన్నో అనుమానాలు, జీవితంలో జరిగే ఎన్నో అవమానాలు, లక్ష్య సిద్ధిని పొందలేకపోవడము, లక్ష్యాన్ని ఎంచుకోలేకపోవడము, అసలు ఏ పని చెయ్యాలి అనేది అవగాహన లేకపోవడము, ఏ సమయంలో ఖర్చు పెట్టాలి, ఏ సమయంలో ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, పెట్టుబడి పెట్టినప్పుడు రాబడి ఎలా తీయాలి, ఉద్యోగమా వ్యాపారమా, వివాహం ఎలా చేసుకోవాలి, ఎలాంటి అమ్మాయిని వివాహం చేసుకోవాలి, ఇలా జీవితంలో ప్రతి ఒక్క కోణములో ప్రతి మనిషికి ఒక ప్రశ్ననే, ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది జ్యోతిష్శాస్త్రం అంటే. సో ఇది ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం, ఇది విజ్ఞానంతో కూడుకున్నటువంటి శాస్త్రం. చాలామంది అంటారు జ్యోతిష్శాస్త్రం మూఢనమ్మకము, దీన్ని నమ్మకూడదు అని అంటారు. ఎస్, వాళ్ళకి నేను అడిగే ప్రశ్న ఒకటేనండి, ఎస్ మీరు అడిగేది నేను ఒప్పుకుంటానండి, నమ్మొద్దు, నేను కూడా నమ్మను, ఎస్, కానీ కష్టం వచ్చింది, నాకు బాధ వచ్చింది, నాకు ఫ్యూచర్లో ఏం చేయాలో తెలియట్లేదు, నాకు ప్రాపర్ గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు చెప్పండి. ఎస్, నేను 2.5 సంవత్సరాలు నేను ఒక కేసులో ఫెయిల్ అయ్యాను. ఒక అమ్మాయికి జాతకం చెప్పాను, చెప్పిన తర్వాత ఆమెకి సెట్ అవ్వలేదు. తర్వాత ఆమె చాలా ఏడ్చింది అనమాట, గురుగారు నా జీవితం ఇంకా మారదు అని చెప్పి ఏడ్చింది అమ్మాయి. తర్వాత నాకు అనిపించింది ఏంటిది జ్యోతిష్యం, నేను సక్సెస్ చేయలేకపోతున్నానే అని చెప్పి 2.5 సంవత్సరాలు జ్యోతిష్యం చెప్పడం మానేశాను నేను. నాకు ఏ కాల్స్ వచ్చినా సరే పాత కాల్స్ ఏమైనా వస్తే వాళ్ళు లీడ్ చేసుకున్నాను, కానీ ఐ డింట్ టేక్ న్యూ కాల్స్. ఈవెన్ దో నా బ్యాంక్ స్టేట్మెంట్ కూడా చూపిస్తాను మీకు, 2.5 సంవత్సరాలు నేను ఎవరికీ జాతకం చెప్పలే. ఈ 2.5 సంవత్సరాలు కంప్లీట్గా నేను రీసెర్చ్లో ఉన్నాను, ఏంటిది అసలు ఈ మనిషి శరీరం ఏంటిది, మానవుని యొక్క పుట్టుక ఏంటి, ఈ పుట్టుక గల కారణాలు ఏంటి, ఆది దైవిక దుఃఖం ఏంటి, ఆది భౌతిక దుఃఖం ఏంటి, ఆధ్యాత్మిక దుఃఖాలు ఏంటి, ప్రతి ఒక్క మనిషికి దుఃఖాలు ఎక్కడి నుంచి వస్తాయి, వీటిని ఓవర్కమ్ చేయడానికి మనకి ఎన్ని మార్గాలు ఉన్నాయి. అంతకుముందు కేవలం నేను ఆస్ట్రాలజీ కేవలం ప్రెడిక్షన్ మాత్రం చెప్పేవాడిని, తర్వాత ఇప్పుడు సొల్యూషన్స్ ఇంపార్టెంట్, ప్రెడిక్షన్స్ ఈజ్ నాట్ మోర్ ఇంపార్టెంట్. నువ్వు చెప్పినా చెప్పకపోయినా భవిష్యత్తు విధి జరిగేది ఉన్నప్పుడు అది సూచిస్తుంది, కానీ దాని విధిని ఎదుర్కొనే క్యాపబిలిటీ శక్తిని ఎలా కావాలి, ఇది మాత్రం జ్యోతిష్శాస్త్రం ఇస్తుంది. ఈ ప్రపంచంలో వేరే ఏ సాధనం కూడా లేదు, కేవలం జ్యోతిష్శాస్త్రం మాత్రమే. అయితే దానికి వేరే వాళ్ళు ఒక్కొక్క పేర్లు పెడతారు, చైనీస్ ఆస్ట్రాలజీ వేరు, కొంతమంది న్యూమరాలజీ అంటారు. అయితే నేను బిలీవ్ చేసేది మాత్రం ఏంటంటే, అంటే నేను ఏదైనా సరే ప్రమాణబద్ధంగా వెళ్తాను, అంటే రిఫరెన్స్ వేలో వెళ్తాను. న్యూమరాలజీకి రిఫరెన్స్ లేదు,
అంటే ఫ్యాక్ట్స్ జరిగిన దాన్ని బట్టి వాళ్ళు వైస్ వర్సగా వెళతారు. నాట్ 100% డ్యామ్ షూర్, దెర్ ఈస్ నో ఎనీ బిహైండ్ ద రిసోర్సెస్ ఫర్ ద న్యూమరాలజీ. బట్ హవెవర్ ఐ బిలీవ్ ఇన్ సచ్ థింగ్స్ ఇన్ ఫర్ న్యూమరాలజీ. నేను కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసి చెప్తాను, బట్ నాట్ ఓన్లీ ఇన్ ద నేమ్ బట్ చూజింగ్ ద నెంబర్. అంటే జీవితంలో ఒక నెంబర్ని చూజ్ చేసుకున్న విషయంలో మాత్రం ఎస్ న్యూమరాలజీ వర్క్స్. బట్ ఆ పేరు చేంజ్ చేసుకోవడము, పేర్లో రెండు అక్షరాలు జాయిన్ చేసుకోవడము, అది సంథింగ్, అదేదో క్యాలిక్యులేషన్ ఉంది, అది నాకు మిత్ అని అనిపించింది. ఓకే, అది వాళ్ళ వాళ్ళ బిలీవ్నెస్ మీద డిపెండ్స్ అయి ఉంటుంది. తర్వాత ఎందుకోసం అంటే బిలీవ్నెస్ మీద ఎందుకు డిపెండ్స్ అయింది ఉంటుంది అని చెప్పాను అంటే, తత్రస్థితో ఏకతత్వాభ్యాస అని పతంజలి యోగ సూత్రంలో చెప్తారు. అంటే ఏకతత్వ అభ్యాస అంటే నువ్వు ఒకే దాని మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి. యథాపిండే తథా బ్రహ్మాండే, నువ్వు ఒకే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే నీకు బ్రహ్మాండం కూడా మొత్తం దొరుకుతుంది అనేది మనకి పతంజలి యోగ సూత్రంలో కైవల్య పాదం లోపల చెప్పారు. అంటే కైవల్య ప్రాప్తికి, సమాధి సిద్ధికి, అంటే మనిషి ఉన్నత స్థితికి అటైన్ అవ్వడానికి ఏమేమి చేయవచ్చు అని చెప్పి ఈశ్వర ప్రణిధానత్వ అని చెప్పేసి అక్కడి నుంచి ప్రారంభమయ్యి దాదాపు ఒక 11 కేటగిరీస్ చెప్పారు. ఇవాళ నేను మీ ముందుకి వెస్ట్రన్ డ్రెస్లో ఎందుకు వచ్చాను అంటే ఈ అపోహలు తొలగించడానికి. చాలామంది ఏంటంటే ఈ మధ్య కొన్ని వీడియోలు చూస్తున్నా, ఒక చిన్న పిల్లవాడు, అతను మీరు పుష్యమాసంలో ఈ మాలని అమ్మవారికి వేస్తే మీరు కోటీశ్వరులు అయిపోతారు, పలానా నక్షత్రం వారు ఈ గుడికి వెళితే కోటీశ్వరులు అయిపోతారు. నాకు తెలిసి ఇవన్నీ కూడా ఫాల్స్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా మిస్లీడింగ్ చేస్తున్నారు జనాన్ని. భగవంతుడు అనేటువంటి వాడు ప్రతి అణువులోనూ ప్రతి చోట ఉన్నాడు. మీరు ఎక్కడో మానసరోవరం వెళ్ళిపోయి దండం పెట్టినంత మాత్రాన భగవంతుడు మీకు సాక్షాత్కారం అవుతాడు అంటే అది మిత్. అది అక్కడ దాకా వెళితేనే దేవుడు కనిపిస్తాడా అంటే అట్లా కాదు. మీ ఇంటెన్షన్ అనేది ఇంపార్టెంట్. మీరు భక్తితో ధ్యానం చేసి మీ ఇంట్లోనే మీరు గదిలోనే కూర్చొని మీరు ధ్యానంతో చేస్తే గనక తస్య వాచక ప్రణవ తజ్జపస్తదర్థ భావనం అని శాస్త్రం చెప్తుంది. ఏంటిది తస్య వాచక ప్రణవ? ఎవరి యొక్క వాచకం అంటే ఈశ్వరుడి యొక్క వాచకం. ఈశ్వర ప్రణిధానాద్వ, ఈశ్వర ప్రణిధానాద్వ అంటే ఈశ్వరుణ్ణి ప్రణామం చేయడం. ఇక్కడ ఈశ్వర అంటే మీరు శివుణ్ణి అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు అల్లా అనుకోవచ్చు, క్రీస్తు అనుకోవచ్చు, మీ అమ్మని కూడా మీరు ఈశ్వరుడిగా భావించవచ్చు, మీ నాన్నగారిని కూడా మీరు ఈశ్వరుడిగా భావించవచ్చు, మీ కష్టాల్లో ఆదుకున్నటువంటి మీ స్నేహితుడిని కూడా మీరు భగవంతుడిగా భావించవచ్చు. యద్భావం తద్భవతి. మీరు ఒక చెట్టులో కూడా భగవంతుడిని చూడవచ్చు, ఒక రాయిలో కూడా మీరు భగవంతుడిని చూడవచ్చు. బికాస్ అణోరణీయాన్ మహతో మహీయాన్, విష్ణు సహస్రాలు చెప్తారు, అణుర్ బృహత్ కృష స్థూల గుణభృన్ నిర్గుణో మహాన్, గుణముల్లోనూ ఉన్నాడు నిర్గుణో మహాన్ అన్నాడు. అమ్మవారి యొక్క దేవి అథర్వ శీర్షంలో చెప్తే కూడా అదే ఉంది. ఎక్కడ కూడా మన వేదశాస్త్రాల్లో ఒక మతాన్ని గురించి కానీ ఒక కులాన్ని గురించి కానీ చెప్పలేదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మానవులకు అందరిని ఒక్కటే అన్న ఉద్దేశంతో చెప్పారు తప్ప కేటగిరైజ్డ్ చేయలేదు. ఎస్, ఎప్పుడైతే వేదము వేదకాలం నుంచి మానవుడికి ఎప్పుడైతే విజ్ఞానం ప్రారంభమైందో మానవులు కొన్ని ధర్మాలను తయారు చేసుకున్నారు, కాలానుగుణంగా ధర్మం మారుతుంది తప్ప వేదం అనేది, శృతి అనేది ఎప్పటికి కూడా మారదు. శృతి అనేది ప్రతి ఒక్కరికి, శాస్త్రం అనేది వేదము వేదాంగము ప్రతి ఒక్కరికి, దాంట్లో కులాలు లేవు మతాలు లేవు. అందుకోసం అంటే ఇప్పుడు నాకు అక్రమ్ భాయ్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు, మంచిగా సొంత కాలేజ్ పెట్టుకొని అద్భుతంగా నడిపిస్తున్నాడు, నాకు మంచి మిత్రుడు. నేను ఒకప్పుడు ఈ మూడ ఈ మాయలో ఉన్నప్పుడు నేను ఆయన టచ్ కూడా చేసేవాడిని కాదు. అంటే అప్పుడు నేను కాలేజీలో ఫ్యాకల్టీ ఉండేవాడిని. ఆయన జోషి బాయ్ నమస్తే నా దగ్గరకు వస్తుండే, నేను అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్తే వెళ్ళేవాడిని. బట్ ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞానం అనేది ప్రారంభమైందో, సో బియాండ్ ద ఎవ్రీథింగ్స్, నేను అతనికి అప్పుడప్పుడు వెళ్ళి అతనికి చెప్తాను, అతను కూడా నాతోటి కొన్ని వాద వివాదం చేస్తాడు. ఎస్, మా అని కూడా చెప్తాడు, మా దాంట్లో ఎవరు ఆవు మాంసం తినరండి, కొంతమంది మాత్రం తింటారు, మీరు అందరినీ జనరలైజ్ చేయకండి, మా ఇంట్లో మేము ఎప్పుడు కూడా ఆవు మాంసం తీసుకున్నాము, మీరు హిందువులు ఎట్లా మాంసం తింటారో మేమంతే తింటాము అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పాడు. సో ఇది కొంతమందికి చేసేదానికి అందరికీ మనం ఆపాదిస్తున్నాం.
సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మిత్ అన్నమాట. అందుకోసమే నా వీడియోలు చూస్తున్న నా శిష్యులు ఎవరైతే ఉన్నారో, అంటే నా ఫాలోవర్స్, మీ అందరికీ ఒకటే చెప్తాను, మనిషిని మనిషిగా గౌరవిద్దాము, శాస్త్రాలని శాస్త్రంగా స్వీకరిద్దాం, శాస్త్రాలకు కులాలని మతాలని ఆపాదించవలసిన అవసరం లేదు, కష్టాలకి కులం లేదు, దుఃఖాలకి మతం లేదు. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం అనేది అందరి మనుషులకు, ఎవరికైతే నొప్పి ఉందో, ఎవరికైతే ఆశ ఉందో, ఎవరికైతే కష్టం వస్తుందో, వారందరికీ జ్యోతిష్ శాస్త్రము వర్తిస్తుంది. రెమెడీస్ విషయానికి వచ్చేసరికి ఎవరిది వాళ్ళకి రెమెడీస్ చెప్తాను నేను. నా దగ్గర క్రిస్టియన్స్ కూడా వస్తారు, వాళ్ళకి తగ్గ రెమెడీస్ వాళ్ళకి చెప్తాను నేను. ముస్లిమ్స్ వస్తారు, వాళ్ళకి నమాజ్ చేయడానికి, వాళ్ళ దాంట్లో కూడా నేను బైబిల్లో కొన్ని విషయాలు చదివాను, అందులో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి, కొన్ని యాక్సెప్ట్ చేయని విషయాలు కూడా ఉన్నాయి. కాలక్రమేణా అవి డెవలప్ అయినవి. నాకు ఫాదర్స్ కూడా ఒప్పుకున్నారు, ఎస్ జోషి కొన్ని దాంట్లో ఉన్నాయి మిస్టేక్స్, వి అగ్రి విత్ దట్, బట్ వి అగ్రి విత్ భగవద్గీత, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ, వి కాంట్ ఫైండ్ ఎనీథింగ్ మిస్లీడింగ్ థింగ్స్ ఇన్ ద భగవద్గీత అని చెప్పేసి అన్నారు. ఎస్, ఎందుకోసమంటే బీజము ఒకటైనప్పుడు వృక్షములో వచ్చినటువంటి ఫలాల్లో మేబీ భేదం ఉండొచ్చు, కానీ బీజం లోపల వృక్షం లోపల దోషం ఉండదు. సో బీజం ఇంపార్టెంట్. సో ఏన్షియంట్ హెరిటేజ్ చూసినా అన్ని ధర్మాలకు, అన్ని శాస్త్రాలకు, అన్ని విజ్ఞానాలకు మూల బీజము మన సనాతన భారతీయ సంస్కృతి. సో వేషధారణ బట్టి కానీ, ఇప్పుడు నేను బొట్టు పెట్టుకోలేదు జోషి, నువ్వు బొట్టు పెట్టుకోలేదు అని అంటే కావాలని బొట్టు పెట్టుకోకుండా మీకు వీడియో చేస్తున్నా, కావాలని ఈ యొక్క సూట్ వేసుకొని చెప్తున్నాను. ఎందుకోసమంటే ఈ మాలలు వేసుకొని బొట్లు పెట్టుకున్న వాళ్ళు అందరూ శాస్త్ర పండితులు కారండి. సో శాస్త్ర విజ్ఞానం అనేది మెదడుకు సంబంధించింది. మెదడుకు మీరేం ఏం వేస్తారు? పీకే మూవీలో కూడా నేను చూశాను, పీకే మూవీలో వాడు చెప్తాడు టపాకిదరే అని అంటాడు. ఎస్, అబ్సల్యూట్లీ ఇట్స్ రైట్. టపాకిదరే ఎక్కడుంది? వీడు ముస్లిం, వీడు క్రిస్టియన్ అని చెప్పడానికి టపా ఎక్కడుంది? లేదు, అందరూ సమానమే. అదే ద ఫ్యాక్టర్స్ విల్ కమ్ ద అప్ టు ద డిఎన్ఏ, వాళ్ళ తరతరాల నుంచి వాళ్ళ వంశస్థులు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది అనేది డిఎన్ఏ ఫ్యాక్టర్లు వస్తాయి. బట్ అనుసరించడానికి మాత్రం జ్యోతిష్ శాస్త్రం ఇది ఇంపార్టెంట్. సో జ్యోతిష్ శాస్త్రం అది ఏ కులం ఏ మతం అనేది విచారించకండి. అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మంచి ఎప్పటికైనా పంచుదాం, మంచిని పంచితే మేలు అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ అపోహల నుంచి భగవంతుడికి ఒక రూపము, మనం ఉపాసన కోసం రూపం తీసుకుంటున్నామండి, దాన్ని బట్టి మనం గొడవలు పెట్టుకోవాలను, ఎవరిని విమర్శించాలని కాదు. నేను సమస్తమైనటువంటి మతస్థులకు, సమస్త కులస్థులకు నేను అందరూ చెప్పేది ఒకటి, కులాల్ని మతారంగా ఆధారంగా చేసుకొని విద్వేషాలు సృష్టించకండి, ప్రేమను పంచండి, ప్రేమను అందరికీ సమానంగా పంచండి. ప్రేమను ఎంతైనా పంచండి, అది తరిగిపోదు. కానీ ద్వేషాన్ని, విద్వేషాన్ని, రెచ్చగొట్టేదాన్ని వద్దు. మీ యొక్క ఒక్కరి ప్రయోజనం గురించో మీరు ఆ పని చేస్తే ఆ కర్మఫలం మిమ్మల్ని ఎప్పుడూ వదిలిపెట్టదు. సర్వే జనా సుఖిన భవంతు. శ్రీ మాత్రే నమ. మీ ప్రదీప్ జోషి.